రేపు మునుగోడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది టీఆర్ఎస్. క్యాంప్ ఆఫీసులో మునుగోడు బైపోల్ పై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఉప ఎన్నికపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఇప్పటికే వచ్చిన సర్వేలపై కూడా మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం. అటు ప్రచార బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డికి అప్పగించారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కేసీఆర్ ఇప్పటికే చర్చించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజిస్తున్నామని, ఒక్కో యూనిట్కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని సూచించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని, కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రచారం పర్యవేక్షిస్తారని తెలిపారు. కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన అభినందన సభలో అధికారులను కేటీఆర్ సన్మానించారు. ఓవైపు రాష్ట్రం పనితీరు బాగుందని అవార్డులు ఇస్తుంటే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు. రాజకీయాల కోసం మాట్లాడేవారికి సమాధానం ఇచ్చేది లేదన్నారు. అనవసర విషయాలు పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోవాలని అధికారులకు సూచించారు. మరి అటు గ్రామాలు బాగానే ఉన్నాయి, ఇటు పట్టణాలు బాగానే ఉన్నాయని మనం చెప్పుకోవడం కాదు, మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. భారతదేశంలోనే ఉన్న 28 రాష్ట్రాల్లో మనదే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది. వాళ్ళే చక్కగా జరుగుతుందని కితాబులు ఇస్తారు, అవార్డులు ఇస్తారు, కానీ మళ్ళీ వాళ్ళే విమర్శ చేస్తారు. అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో మంత్రి పర్యటించారు. భూత్పూర్, చించోలీ రోడ్ టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. పాత కలెక్టరేట్ ప్లేస్ లో 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి అన్నవాడ మండలంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా చాకల్పల్లి శివారులో నిర్మించిన కాలువకు నీటిని విడుదల చేశారు. వ్యవసాయం బాగుంటే అన్ని వర్గాలు బాగుంటాయని చెప్పారు. రైతు వేదికల్లో పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మంత్రి నిరంజన్. ప్రతిరోజు రైతులకు సంబంధించినటువంటి నీటి ఆయకట్టును పెంచడానికి ఏ రోజుకు ఆ రోజు అదనంగా 4 ఎకరాల నీళ్లు ఎట్లా రావాలనేటువంటి తాపత్రయంతోనే అధికారులందరి సమన్వయంతో ఇవాళ ఆ కాలువ పనంతా కూడా పూర్తి చేసుకొని ఈరోజు నీళ్లను వదలడం జరిగింది. చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. తెలంగాణ పథకాలను దేశం అనుసరిస్తోందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ విజయవంతం కావాలని వరంగల్ భద్రకాళి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.